ఆదికాండము 15వ అధ్యాయము జెనసిస్ చాప్టర్ 15 ఆదికాండము 15వ అధ్యాయము మొదటి 6 వచనాలు మనం మార్చి మార్చి చదువుకుందా. ఆదికాండము 15వ అధ్యాయము మొదటి 6 వచనాలు. ఇవి జరిగిన తర్వాత యెహోవా వాక్యము అబ్రహామునకు దర్శనమందు వచ్చి, అబ్రహామ భయపడకుము, నేను నీకు కేడమును, నీ బహుమానము అత్యధికమగునని చెప్పెను. పోచున్నానే దమస్కు ఎలియజరే నా ఇంటి ఆస్తి కర్తయగును గదా, మరియు అబ్రాము ఇదిగో నీవు నాకు సంతానమేయలేదు గనక నా పరివారంలో ఒకడు నాకు వారసుడగునని చెప్పగా, అతని వద్దకు వచ్చి ఇతడు నీకు వారసుడు కాడు, నీ గర్భవాసమున పుట్టబోవచ్చున్నవాడు నీకు వారసుడగునని చెప్పాను. మరియు ఆయన వెలుపలికి అతను తీసుకుని వచ్చి, నీవు ఆకాశం వైపు తేరి చూచి నక్షత్రములను లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించుమని చెప్పి నీ సంతానము అలాగవునని చెప్పాను. రోమీలకు రాయబడిన పత్రిక 4వ అధ్యాయము రోమీలకు రాయబడిన పత్రిక 4వ అధ్యాయము మూడవ వచనము. లేఖనమేమి చెప్పుచున్నది, అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. 4వ అధ్యాయంలోనే 20-21 వచనాలు 20-24 వరకు కలిసి చదువుకుందా. అవిశ్వాసం వలన దేవుని వాగ్దానమును గురించి సందేహింపక దేవుని మహిమపరచి ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసం వలన బలమునందను, అందుచేత అది అతనికి నీతిగా ఎంచబడెను. అది అతనికి ఎంచబడినని మాత్ర అతని నిమిత్తం మాత్రమే కాదు, కానీ మన ప్రభువైన యేసుక్రీస్తును మృతులలో నుండి లేపిన వాణియందు విశ్వాసముంచిన మనకును ఎంచబడునని మన నిమిత్తము కూడా రాయబడెను. ఆయన మన అపరాధముల నిమిత్తం అప్పగింపబడి మనము నీతిమంతులముగా తీర్చబడుటకై లేపబడెను. గలతీయులకు రాయబడిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనము కలిసి చదువుకుందా. 3వ అధ్యాయము 16వ వచనం. అబ్రహామునకును అతని సంతానమునకును వాగ్దానములు చేయబడెను, ఆయన అనేకులను గూర్చి అన్నట్లు నీ సంతానములకును అని చెప్పక ఒకని గూర్చి అన్నట్టే నీ సంతానమునకును అనెను, ఆ సంతానము క్రీస్తు. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 23వ వచనము 2వ అధ్యాయము 23వ వచనము. కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అను లేఖనము నెరవేర్చబడెను, మరియు దేవుడి స్నేహితుడని అతనికి పేరు కలిగాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పర్లోకపు తండ్రి, ఈ యొక్క మధ్యాహ్నకాల సమయంలో మరొకసారి మేము ఆరాధించి నీ వాక్యమును వినటానికి
మేము సమాయత్తమై ఉంటుండగా దేవా, నీ ప్రజలమైన మమ్ములను మీరు జ్ఞాపకం చేసుకొని, నీ కృపలో మమ్ములను జ్ఞాపకం చేసుకొని, మమ్ములను మీరు మాకు మీరు బయలుపరచుకునండి. తండ్రెవడో కుమారుడును, కుమారుడు ఎవనికి బయలుపరచను ఉద్దేశించునో వాడికి తప్ప, వాడును తప్ప మరి ఎవరును దేవుని ఎరగడం రాయబడుతూ వచ్చింది. ప్రభా, మీరు బయలుపరచుకోకపోతే మా జ్ఞానముతోటి, మా తెలివితోటి, మా ఇంటలెక్చువల్ అబిలిటీతోటి మేము నిన్ను ఏ మాత్రము కూడా గ్రహించలేము నాయన. కనుక ప్రభా, మరొకసారి నీ దగ్గరకు వస్తూ ఉంటున్నాం. నీ మాటలను గ్రహించున్నట్లుగా మా మనసులను మీరు తెరవండి, మా హృదయాలను మీరు తెరవండి. దేవుని వాక్యములోని ప్రాముఖ్యమైన సంగతులను మేము ఎరగటానికి మీరు మా కృప చూపించండి. ముఖ్యంగా ఈ రోమీలకు రాయబడిన పత్రికను మేము ధ్యానం చేస్తుంటుండగా మా సొంత ఆలోచనలు, మా సొంత అవసరతలు, మా సొంత అక్కరతలు వీటిని బట్టి మేము దేవుని వాక్యాన్ని అన్వయించుకోకుండా రాయబడిన సత్యాన్ని ఎరిగి దాని ప్రకారం మా జీవితాలు గడపటానికి కృప చూపించండి. ఈ వాక్యం వినేంత సమయం కూడా మాతో మీరు ఉండండి, అటు ఇటు ఉండే డిస్ట్రాక్షన్స్ని తప్పించండి, కేవలం ఈ వాక్యం మీద గమనం చూపించడానికి, గమనం పెట్టడానికి సహాయం చేయండి. నిలబడుచున్న మీ దాసుడు కూడా బలహీనుడని మీరు ఎరుగుదురు, అనేకమైన లోటుపాట్లు బలహీనతలు కలిగిన వాడని మీరు ఎరుగుదురు. కనుక ఈ మంటి పాత్రలో మీ ఐశ్వర్యమును నింపి మీరే మీ దాసుని బలపరిచి నీ ప్రజల యొక్క క్షేమము నిమిత్తమై వాడుకొనుమని, కేవలము నీ కృపాసత్యములకే మహిమ కలుగునట్లుగా సహాయము చేయమని యేసు ప్రభు నామన ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మనం చదివినటువంటి లేఖన భాగములలో ప్రాముఖ్యమైనటువంటి మాటను మనం గమనిస్తే, రోమా పత్రిక ఇట్స్ ఎ కామెంటరీ ఆన్ జెనసిస్ చాప్టర్ 15:6. ఆదికాండం 15:6 చెప్పబడిన మాట ఏంటది? అబ్రహాము దేవుని నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా ఎంచబడెను. ఈ మాటను వివరించటానికి పౌలు గారు ఇంత పెద్ద పత్రికను రాస్తూ వచ్చాడు. దాని ఇంప్లికేషన్స్ మరలా గలతీ పత్రికలో కూడా అదే విషయాలు వివరిస్తూ వచ్చాడు. మరలా యాకోబు భక్తుడు కూడా అబ్రహాము జీవితాన్ని తీసుకొని వచ్చాడు. అంటే ఈ వాక్యము చాలా ప్రాముఖ్యమైన మాట అనేది మనం అర్థం చేసుకోవాలి. ఆదికాండం 15 మనం చదివేటప్పుడు ఆ మాటను మనం పెద్దగా, అంటే అమ్మో ఇది చాలా ప్రాముఖ్యమైన మాట అని మనం ఎప్పుడు, నేనైతే ఇప్పుడు అనుకోలేదు. అబ్రహాము జీవితాన్ని ధ్యానం చేస్తుంటే ఏముండేది? అబ్రహాముకు పిల్లలు లేరు, 75 వయసులో దేవుడు వాగ్దానం చేశాడు, 99 వయసు వరకు ఇవ్వలేదు. కాబట్టి అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు అంటే ఏంటి? నాకు ఎట్లయినా పిల్లలు పుడతారు అని నమ్మాడు అని నేను అనుకున్నాను, కానీ లేఖనము అలా చెప్పట్లేదు. అబ్రహాము దేవుని నమ్మెను అనే మాటకి ఏ విషయంలో నమ్మటం? ఇప్పుడు మనం నమ్ముతాం, ఎవరిని నమ్ముతాం? ప్రజలను నమ్ముతాం. నమ్మి మోసపోయే వాళ్ళు ఉంటారు. నేటి దినాల్లో మోసాలు ఎక్కువైపోయినాయి. కొన్ని కంపెనీస్ నమ్ముతాం, మనం ఏమనుకుంటాం, వార్తాపత్రికలో వార్త వస్తే అది నిజమే అనుకుంటాం. అది నిజం కావచ్చు, కాకపోవచ్చు. ఇప్పుడు దేవుని నమ్మెను అనే మాట అబ్స్ట్రాక్ట్, అంటే జనరల్ మాటగా కనపడుతుంది. దేవుని నమ్మటము, దేవుని నమ్మాడు, ఆ విశ్వాసమును దేవుడు అతనికి నీతిగా ఎంచాడు. అంటే ఇక్కడ ఏ విశ్వాసము గురించి మాట్లాడుతున్నాడు? ఒకవేళ ఈరోజు వర్తమానానికి ఒక టైటిల్ పెడితే ఏం పెట్టుకోవచ్చు అంటే, నీతిగా ఎంచబడే విశ్వాసము, ఫెయిత్ దట్ ఈస్ కౌంటెడ్ యాజ్ రైచియస్నెస్. నీతిగా ఎంచబడేటువంటి విశ్వాసం,
మనం కూడా విశ్వాసం ఉంది అని చెప్తున్నాం, మనం కూడా విశ్వాసులమని చెప్తూ ఉన్నాం. అయితే ఈ విశ్వాసము, అక్కడ రాయబడిన విశ్వాసము రెండూ ఒకటేనా? ప్రాముఖ్యంగా ఇంకొక మాట ఏంటంటే, రోమీలకు రాయబడిన పత్రికలో నీతిమంతుడు విశ్వాసమూలముగా జీవించును. అదే మాట ఎక్కడుంది? హబక్కూ గ్రంథం 2వ అధ్యాయంలో ఉంది, రోమాపత్రిక 1వ అధ్యాయంలో ఉంది, హెబ్రీ పత్రికలో రాయబడింది, గలతీ పత్రికలో రాయబడింది. రండి, హబక్కూకు గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనం. వారు యథార్థ పరులు కాక తమలో తాము అతిశయపడుదురు, అయితే నీతిమంతుడు విశ్వాసమూలముగా బ్రతుకును. రోమీలకు రాయబడిన పత్రిక 1వ అధ్యాయం, రోమీలకు రాయబడిన పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం. ఎందుకనినా నీతిమంతుడు విశ్వాసమూలముగా జీవించునని రాయబడిన ప్రకారం విశ్వాసమూలముగా అంతకంతకు విశ్వాసము కలుగునట్లు దేవుని నీతి దాని యందు బయలుపరచబడుచున్నది. గలతీయులకు రాయబడిన పత్రిక 3వ అధ్యాయము 3వ అధ్యాయము 11వ వచనము. ధర్మశాస్త్రము చేత ఎవడును దేవుని ఎదుట నీతిమంతుడని తీర్చబడని సంగతి స్పష్టమే. ఏలయనగా నీతిమంతుడు విశ్వాసమూలముగా జీవించును. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 38వ వచనము. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాసమూలముగా జీవించును, కానీ అతడు వెనుక తీసిన ఎడల అతని యందున ఆత్మకు. కాబట్టి ఈ మధ్యాహ్నకాల సమయంలో పిల్లరా, ఈ రెండు వాక్యాలను మనము అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటి మాట ఏంటంటే, అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. రెండవది, నీతిమంతుడు విశ్వాసమూలముగా జీవించు. ఇది 3 సార్లు రాయబడింది. అది కూడా ఆ వాక్యము కూడా 3 సార్లు రాయబడుతూ వచ్చింది. సో ఇప్పుడు ప్రాముఖ్యమైన ప్రశ్న ఏంటంటే, ఏంటి విశ్వాసము అంటే? బైబిల్లో, ముఖ్యంగా కొత్త నిబంధనలో, ఈ విశ్వాసము అనే పదం, విశ్వాసము లేదా విశ్వాస్యత, దీన్ని ఏమంటారు, నౌన్ అంటారా? విశ్వాసము అనే పదం నౌన్, నమ్మటము అనే పదం వెర్బ్. ఐ ఐ మేకింగ్ సెన్స్? నామవాచకం అంటారు కదా, పేరుని నామ. విశ్వాసము అనేది నామవాచకం, నమ్మటం అనేది క్రియ. ఈ రెండు కూడా మనకు బైబిల్లో కనపడతాయి. మీకు గుర్తుందా, నమ్మటం ఏ సువార్తలో ఎక్కువ కనపడుతుంది? యోహాను సువార్తలో నమ్ముట అనే పదం ఎక్కువగా కనపడుతుంది. కాబట్టి ఈ రెండు కూడా దగ్గర దగ్గరగా మనకు కనపడతాయి బైబిల్లో. ఈ విశ్వాసము అనే పదం, అంటే నామవచనం, నామవాచకం, 300 కంటే పైచులకు, దాదాపు 304 సార్లు విశ్వాసం అనే పదం కొత్త నిబంధనలో రాయబడింది. నమ్మటం, నమ్ముట, నమ్మెను, నమ్మకము, నమ్ముట, ఈ పదాలు 273 సార్లు రాయబడ్డాయి. ముఖ్యంగా యోహాను సువార్తలో 98 సార్లు నమ్ముట అనేటువంటి పదం కనపడుతుంది. సరే, రోమీల పత్రికను ధ్యానం చేస్తున్నాం కాబట్టి రోమాపత్రికలో 39 సార్లు విశ్వాసము అనేది రాయబడింది, 24 సార్లు నమ్మటం అనేది రాయబడింది. ఇప్పుడు మన ప్రశ్న ఏంటంటే, ఏంటి నమ్మటం అంటే అర్థం ఏంటి, విశ్వాసం అంటే అర్థం ఏంటి? దేవుని నమ్ముతున్నామంటాం. దేవుని నమ్మారా, యేసుప్రభుని నమ్మారా అనే పదం జనరల్గా వింటుంటాం. మనం నమ్మాము అని చెప్తాం. ఒకవేళ వేరే మతస్థులు అయితే, మనం లేదండి, మేము తెలుసు కానీ మేము నమ్మలేదు అంటారు. యాకోబు భక్తుడు అంటాడు, దేవుడు ఒక్కడే అని నువ్వు నమ్ముతున్నావు, మంచిదే,
కానీ దయ్యములు కూడా నమ్మి వణుకుతున్నాయి. మనం వణుకుతున్నామో లేదో మనకు తెలియదు, కానీ దయ్యములు కూడా నమ్మి వణుకుతున్నాయి. అవి కూడా విశ్వాసం ఉంచాయి. మరి ఆ వాళ్ళకు కూడా నీతి వస్తుందా? వస్తుందా? రాదు. చదవండి, యాకోబు పత్రిక, యాకోబు పత్రిక 2:19. దేవుడొక్కడే అని నీవు నమ్ముచున్నావు, అలాగు నమ్ముట మంచిదే, దయ్యములను నమ్మి. కానీ ఇక్కడ ఒక విశ్వాసం కనపడుతుంది పిల్లరా, దీన్ని ఏమని పేరు పెట్టవచ్చు అంటే మనము డెడ్ ఫెయిత్. డెడ్ ఫెయిత్, ఇది నిష్ఫలమైన విశ్వాసం లేదా మృత చనిపోయినటువంటి విశ్వాసం. విశ్వాసం ఉందా? ఉంది. కానీ అదేం విశ్వాసము? మృతి పొందిన విశ్వాసం. చూడండి 17:17 అంటున్నాడు, అలాగే విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి. ఇదేం విశ్వాసం అంటే డెడ్ ఫెయిత్, దయ్యాలకున్న విశ్వాసం. మీకు గుర్తుందా, యేసు ప్రభువారు ఈ లోకంలోకి వచ్చినప్పుడు ఆయన దేవుడి కుమారుడని చాలామంది నమ్మలేదు, ఆఖరికి ఇంటి వాళ్ళు కూడా నమ్మలేదు. కానీ దయ్యాలు మాత్రం ఆయన చూడగానే దేవుని కుమారుడే, సర్వోన్నతుని దేవుని కుమారుడమైన యేసు మా దగ్గరికి ఎందుకు వచ్చావు? యేసు ప్రభు చెప్పలే నేను దేవుని కుమారుడని వాటికి. కానీ అవి గుర్తించే దయ్యములు. నేటి దినాల్లో కూడా అనేక మంది ప్రభునందు విశ్వాసం ఉంచారా అంటే విశ్వాసం ఉంచామంటున్నారు. ఎట్లాగది? కేవలం మాటల వరకే. మెర్ కన్ఫెషనల్ ఫెయిత్, కేవలం మాటల వరకే. యేసు ప్రభు దగ్గరికి చాలామంది వచ్చారు, ముఖ్యంగా యోహాను సువార్తలో 5 రొట్టెలు 2 చేపలు 5,000 మంది పురుషులు, బహుశా స్త్రీలు పిల్లలు కలిపితే ఎంత లేదన్నా 15,000 నుంచి 20,000 మధ్యలో ఉంటారు. ఎప్పుడైతే వాళ్ళకి భోజనాలు దేవుడు సమృద్ధిగా 12 గంపలు మిగిలేటట్లు చేపలు రొట్టెలు వారికి పంచిపెట్టబడ్డాయో, తండోపతండాలుగా యేసు ప్రభు వారి వెంబడ ప్రజలు బయలుదేరారు. ఎలా బయలుదేరారు అంటే వాళ్ళ పనులు వదిలిపెట్టి, వాళ్ళ క్రియలు వదిలిపెట్టి. యేసు ప్రభు ఎక్కడికి పోయాడు అని ఆడికి వెళ్తే యేసు ప్రభు కనపడలా. ఎవరో చెప్పారు, యేసు ప్రభు ఒక పడవ, యేసు ప్రభు శిష్యులైతే అవతల ఒడ్డుకి వెళ్ళారు, మరి యేసు ప్రభు ఎట్లా వెళ్ళాడో మాకు తెలియదు, ఆయన కూడా ఎల్లుండొచ్చేమో అన్నారు. వెంటనే వీళ్ళందరూ అక్కడ నావలు తీసుకున్నారు, పడవలు తీసుకున్నారు, పదండి యేసు ప్రభు దగ్గర పోదాం. యేసు ప్రభు చార్జీలుగా రమ్మని యేసు ప్రభు చెప్పలా, కానీ వాళ్ళకు వాళ్ళే బయలుదేరారు. వాళ్ళని చూడగానే యేసు ప్రభా మీరు భలేగా వచ్చారు, రండి మనం మీటింగ్లో పెట్టుకుందామన్నా యేసు ప్రభు. యేసు ప్రభు అన్నాడు, మీరు రొట్టెల కోసం వచ్చారు, మీరు క్షయమైన ఆహారం కొరకు కష్టపడుతున్నారు, మీరు అక్షయమైన ఆహారం కొరకు కష్టపడండి అన్నాడు. అంటే వాళ్ళన్నారు, మరి మేము ఏం చేయాలా, మేము దేవుని క్రియలు ఏం జరిగించాలా అన్నాడు. ఏం క్రియలు జరిగించమని చెప్పాడు యేసు ప్రభు వారు? ఆయన యందు విశ్వాసం ఉంచుటయే. రండి యోహాను సువార్త, యోహాను సువార్త 6:26. యేసు, మీరు సూచనలను చూచుట చేత కాదు కానీ రొట్టెలను భుజించి తృప్తి పొందుట వలననే నన్ను వెదకుచున్నారని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. క్షయమైన ఆహారం కొరకు కష్టపడకుడి, కానీ నిత్య జీవము కలగజేయు అక్షయమైన ఆహారము కొరకే కష్టపడుడి. మనుష్య కుమారుడు దానిని మీకు ఇచ్చును, ఇందుకు తండ్రి అయిన దేవుడు ఆయనకు ముద్ర వేసి ఉన్నాడని చెప్పాను. వారు, మేము దేవుని క్రియలు జరిగించుటకు ఏమి చేయవలనని ఆయన అడగగా, యేసు, ఆయన పంపిన వాణియందు మీరు విశ్వాసముంచుటయే దేవుని క్రియ. ఏంటి దేవుని పని? దేవుడు మన నుంచి ఆశిస్తున్న పని ఏంటి అంటే దేవుని యందు విశ్వాసముంచుటయే దేవుని యొక్క పని మనలో. సరే ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, మరి
వాళ్ళు కూడా విశ్వాసం ఉంచారు కదా, వాళ్ళ విశ్వాసము అది కేవలము పైన క్రియలను చూడటం ద్వారా వచ్చినటువంటి విశ్వాసం. అందుకోసం మనం చదువుతాం, ఎప్పుడైతే యేసు ప్రభువారు మాట్లాడుతున్నాడో 6:66, అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనుకకు తీసి మరి ఎన్నడును, ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళు కాదు, వాళ్ళ దగ్గర యేసు ప్రభు దగ్గర ఉన్న వాళ్ళు కూడా వెళ్ళిపోయారు. అంటే అది నిజమైన విశ్వాసము కాదు. కాబట్టి ఇప్పుడు మన ప్రశ్న ఏంటంటే, అసలు విశ్వాసం అంటే ఏంటి, నమ్మకం ఉంచటం అంటే అర్థం ఏంటి? ఉదాహరణకి ఇప్పుడు మనం చైర్ ఉందనుకోండి, కుర్చీ ఉంటుంది కదా, కుర్చీ తెలుసు కదా, ఈ కుర్చీ మంచి మెటీరియల్తో చేయబడ్డది, మంచి బలమైనది అని కంపెనీ వాళ్ళు చెప్తారు, మనం కూడా నమ్ముతాం. నమ్మేం చేస్తాం, అది కొనుక్కొని దాని మీద కూర్చుంటాం. దాని మీద కూర్చోనంత వరకు కంపెనీ మంచిదనే నమ్మొచ్చు, బలమైందని నమ్మొచ్చు. కానీ నిజమైన విశ్వాసం ఏంటంటే అవన్నీ నమ్మి ఆ కుర్చీ మీద కూర్చోటం. ఇప్పుడు యేసు ప్రభువారిని నమ్మటం అంటే అర్థం కేవలం నోటితో యేసు ప్రభు మంచోడు, యేసు ప్రభు నా కోసం ప్రాణం పెట్టాడు, యేసు ప్రభువు నన్ను విడిపించాడు అని కేవలం మాటలు పలకటం కాదు విశ్వాసం అంటే. విశ్వాసం అంటే యేసు ప్రభువారు ఎవరో నమ్మి దాని ప్రకారం ఆయన విలువను గుర్తించి ఆయనను వెంబడించటం. విశ్వాసం అనే మాట ఎప్పుడొస్తుంది అంటే కనపడని వాటిని, కనపడేది నమ్మటం విశ్వాసము కాదు. ఏం కనపడట్లేదు, ఇప్పుడు యేసు ప్రభువారి రాజ్యం కనపడట్లేదు, యేసు ప్రభువారి బహుమానం కనపడట్లేదు, అయినా కూడా యేసు ప్రభువారు ఆయన ఏమై ఉన్నాడో, అబ్రహాం ఏం నమ్మాడు. అంటే ఇక్కడ నా పాయింట్ ఏంటంటే పిల్లరా, ఇప్పుడు అహూజా కంపెనీ ఉందనుకోండి, ఈ అహూజా కంపెనీ, స్టూడియో మాస్టర్ కంపెనీ, ఇవన్నీ మైకుల్లో చాలా మంచి ప్రొడక్ట్స్ని తయారు చేస్తాయి, రైట్? ఇప్పుడు అహూజా వాళ్ళు ల్యాప్టాప్ కంపెనీ పెట్టారనుకోండి కొత్తగా, మనం కొనం, అహూజా కంపెనీ నమ్ముతున్నామా? నమ్ముతున్నాం. ఏ విషయంలో నమ్ముతున్నాం? ఆడియో సిస్టమ్స్ వరకు నమ్ముతున్నాం. శామ్సంగ్ మొబైల్స్ కొంటారు, అందరూ బాగుంటాయి శామ్సంగ్ మొబైల్స్, మంచి కాస్ట్లీ కొంటారు. కానీ శామ్సంగ్ ల్యాప్టాప్స్ పెద్దగా ఎవరు కొనరు, శామ్సంగ్ ఏసీలు పెద్దగా కొనరు, ఎందుకంటే ఆ విషయంలో వారి మీద పెద్ద నమ్మకమేమీ లేదు. ఇప్పుడు యేసు ప్రభువారిని నమ్మటం అంటే ఏ విషయంలో నమ్ముతున్నాం? అర్థమవుతుందా నా ప్రశ్న? యేసు ప్రభు నమ్ముతున్నాం బాగుంది, ఏ విషయంలో? ఇప్పుడు అబ్రహాము నమ్మాడు అంటే అర్థం ఏమి నమ్మాడు? కొడుకుని ఇస్తాడని నమ్మాడా? అక్కడి వరకేనా? అక్కడ నమ్మాడు, నమ్మి ఉయ్యాలు చేయించాడు, బ్యానర్ రాశాడు, ఫోటోలు పెట్టాడు, పేరు పెట్టుకున్నాడు, అదే ఏం నమ్మాడు అబ్రహాము? అబ్రహాము నమ్మింది యేసుక్రీస్తు ప్రభువారిని. అప్పటికి యేసు ప్రభు లేడు కదా మరి అంటే బైబిల్ చెప్తుంది సంతానములకు అనలేదు, నీ సంతానము ఇలాగుండును అని నమ్మాడు. ఈ సంతానం ఎవరు? ఎవరి సంతానము? యేసుక్రీస్తు. మనం చెప్పట్లా, గలతీయులకు రాయబడిన పత్రికలో పౌలు గారు పరిశుద్ధాత్మ ప్రేరేపణతోటి చెప్తున్నాడు. యోహాన్ ఆదికాండం 15:15 ఏముంది? ఒక్కసారి ఆదికాండం 15 రండి, అక్కడ చేపెట్టుకొని మళ్ళీ ఇక్కడికి వద్దాం. ఆదికాండము 15 ఒక్క నిమిషము నేను చెప్తాను. 5 ఆయన వెలుపలికి అతన్ని తీసుకొని వచ్చి ఆకాశం వైపు తేరి చూచి నక్షత్రములను లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించు, నీ సంతానము అలాగవును, నీ సంతానము నక్షత్రాల వలే అవుతుంది. ఆదికాండము 12:3
నిన్ను దూషించు అని శపించదను, భూమి యొక్క సమస్త వంశములు నీయందు అంటే నీ సంతానము ద్వారా ఆశీర్వదించబడతాయి. చూడండి 13వ అధ్యాయం, ఆదికాండం 13వ అధ్యాయం 15వ వచనం, నీవు చూచుచున్న ఈ దేశమంతటిని నీకును నీ సంతానమునకును సదాకాలం ఇచ్చదను, మరియు నీ సంతానమును భూమి మీద నుండి రేణువుల వలె విస్తరింప చేసేదను. ఎట్లనగా ఒకడు భూమి మీద ఉన్న రేణువులను లెక్కింపగలిగిన ఎడల నీ సంతానము కూడా లెక్కింప. ఇక్కడ సంతానం అంటే ఎవరు? ఇస్సాక. ఇస్సాక్ సదాకాలం ఉంటాడా? అబ్రహాం సదాకాలం ఉంటాడా? దేవుడు సదాకాలం ఇస్తా అంటున్నాడు కదా. ఎవరిని గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ సంతానము అంటే? యేసు ప్రభువు. ఇప్పుడు గలతీయులకు రాయబడిన పత్రిక, గలతీయులకు రాయబడిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం, అబ్రహామునకును అతని సంతానమునకును వాగ్దానములు చేయబడెను, ఆయన అనేకులను గూర్చి అన్నట్లు నీ సంతానములకు అని చెప్పక ఒకని గూర్చే అన్నట్టు నీ సంతానమునకు అనెను, ఆ సంతానము ఇస్తూ. ఇప్పుడు అబ్రహాము ఎవరిని నమ్మాడు అంటే క్రీస్తును నమ్మాడు. యోహాను సువార్త 8వ అధ్యాయం 56వ వచనం, మీ తండ్రి అయిన అబ్రహాము నా దినము చూతునని మిగుల ఆనందించను. అది చూచి అబ్రహాము యేసు ప్రభు దినము చూస్తానని సంతోషించాడు. దాన్ని చూచి సంతోషించాడు. వెంటనే వాళ్ళ క్వశ్చన్ ఏంటి? నీకు 50 సంవత్సరాలు కూడా లేవు అబ్రహాము, నీ దినం చూడటం ఏంటి అంటే, బైబిల్లో పాత నిబంధనలో కూడా క్రీస్తు ప్రభువారు కనపడుతున్నాడు. మీకు గుర్తుందా, మోషే గురించి మాట్లాడుకున్నప్పుడు, మోషే పెద్దవాడైనప్పుడు ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాల పాపభోగం అనుభవించట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించట మేలని యోచించి ఫరో కుమార్తెకు కుమారుడని అనిపించుకుంటకు ఒప్పుకొనలేదు. ఎలయనగా అతడు ప్రతిఫలముగా కలగబోవు బహుమానమందు దృష్టి ఉంచను. అక్కడ క్రీస్తు ఎక్కడి నుంచి వచ్చాడు? పాత నిబంధనలో భక్తులు క్రీస్తును చూస్తూ వచ్చారు. దేవుని కుమారుడే, వాళ్ళకి యేసు అనే పేరు ఫలానా కాలంలో వస్తాడనో తెలియదు, కానీ వారు నమ్మింది దేవుని వాగ్దానమును వారు నమ్మారు, దేవుని క్యారెక్టర్ను నమ్మారు. ఇప్పుడు అబ్రహాము గురించి ఏం రాయబడుతుందంటే, అబ్రహాము దేవుని నమ్మాడు అంటే అబ్రహాము దేవుని వాగ్దానము నమ్మాడు. ఏంటా వాగ్దానము? ఇదిగో నీ సంతానం ఇలా అవుతుంది. కానీ చూస్తే అబ్రహాముకి సంతానమే లేరు. 100 సంవత్సరాలు అయిపోయింది, సారా గర్భం మృతతుల్యమైపోయింది, తాను మృతతుల్యమైపోయాడు. కానీ అబ్రహాము యొక్క విశ్వాసం ఏంటంటే దేవుడు చెప్పింది చేస్తాడు. ఇప్పుడు కూడా చాలామంది నమ్ముతున్నారు, క్యాన్సర్ వ్యాధి వస్తుంది దేవుడు తగ్గిస్తాడు అని చెప్పి కొంతమంది హాస్పిటల్కి వెళ్ళడం మానేస్తున్నారు, దేవుడు స్వస్థపరుస్తాడు అని. దేవుడు సాయం చేస్తాడు, కొంతమంది ఎగ్జామ్ చదవడం మానేస్తున్నారు పిల్లలు. మా పాస్టర్ గారు ప్రార్థన చేస్తే చాలు, ప్రార్థన చేసి పెన్నిస్తాడు మా పాస్టర్ గారు, లేకపోతే హాల్ టికెట్ మీద చేపెట్టి ప్రార్థన చేస్తాడు మా పాస్టర్ గారు, ఇంక చదవడం ఎందుకు? మా పాస్టర్ గారిలో మంచి వరాలు ఉన్నాయి, లేకపోతే ప్రార్థన రాసిస్తాడు చదువుకోమని, ఆ ప్రార్థన చదువుకుంటే చాలు అనుకుంటున్నాడు. ఆ విశ్వాసమా దేవుడు మాట్లాడేది? అది విశ్వాసమా? దేవుడిచ్చిన వాగ్దానం ఏంటి? దేవుడిచ్చిన వాగ్దానం, ఇదిగో నా కుమారుడు, ఈయన మాట వినుడి. పిల్లలు, ఇక్కడ విశ్వాసం అంటే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మరణ భూస్థాపన పునరుత్థానముల యందు విశ్వాసం. విచారకరమైన సంగతి ఏంటంటే చాలామంది యేసు ప్రభు నమ్ముతున్నారు,
కానీ ఆ నమ్మకంలో యేసుక్రీస్తు ప్రభువారి మరణం లేదు, యేసుక్రీస్తు ప్రభువారి భూస్థాపనం లేదు, యేసుక్రీస్తు ప్రభువారి పునరుత్థానం లేదు. సింపుల్గా ఎందుకు నమ్ముకున్నావంటే, నాకు పలానా కష్టం వచ్చింది, యేసు ప్రభు నమ్ముకున్నాను అంటే ఎక్కడికి ఏం చేసావు, చర్చికి వెళ్ళాను, లేక ప్రార్థన చేయించుకున్నాను, లేక వాళ్ళ దగ్గరికి వెళ్ళాను, వీళ్ళ దగ్గరికి వెళ్ళాను, నా కష్టం పోయింది, లేకపోతే నాకు అనారోగ్యం ఉండే ప్రార్థన చేయించుకున్నాను నా అనారోగ్యం పోయింది. ఇది నమ్మటము కాదు. నమ్మటం ఏంటంటే ఆయన దేవుని కుమారుడు, ఆయన నా పాపముల కొరకు చనిపోయాడు, నా పాపముల కొరకు నాకు బదులు కలువరి శిలువలో చనిపోయాడు. ఆ కారణమును బట్టి ఇప్పుడు నాకు పాప శిక్ష లేదు, నా క్రియల ద్వారా నేను నీతిమంతుడను కాను, విశ్వాసం వలననే నీతి వస్తుంది. కాబట్టి నీతిమంతుడనైనా నేను విశ్వాసం వలన జీవిస్తాను, కానీ క్రియల ద్వారా నీతిని సంపాదించుకోవాలని నేనేమి ప్రయత్నం చేయను. అంటే క్రియలు చేయొద్దని కాదు, కానీ స్టార్టింగ్ జర్నీ. చాలామంది దేవుని దగ్గరకు వస్తున్నారు, ఏంటయ్యా వచ్చావంటే ఒక ఆయన అంటాడు, నీ నామన అద్భుతాలు చేశాం రావద్దా, ఎందుకు వచ్చావు నువ్వు అంటే నీ నామన ప్రవచించాం, మీరు రాకపోతే ఎవరు వస్తారు, మీ నామన దయ్యాలు వెళ్ళగొట్టాం, మేము రావద్దా. ఒక పరలోకం గేట్ దగ్గర ఆప్ చేస్తే చాలామంది చాలా కారణాలు చెప్పొచ్చు కదా, ఏం చెప్తారు, మేము చందా ఇచ్చాం, మేము రాకపోవడం ఏంటి, మేము మందిరానికి వచ్చాం, మేము ఫలానా సహవాసం, ఫలానా దైవజనుడు, డిసిప్లిన్ క్రమం, మేము కింద కూర్చుంటాం, అందరు పైన కూర్చుంటే కింద కూర్చోడం పైన కూర్చో దాని గురించి చెప్పట్లేదు, చెప్తున్నాం మామూలుగా. మేము వైట్ కలర్ బట్టలు వేసుకుంటాం ఎప్పుడు, మేము పరలోకానికి పోపడం ఏంటి, ఇది క్రియలు కాదు. నేను చెప్పేది అర్థమవుతుంది అనుకుంటున్నాను. నేనేమంటున్నా అంటే విశ్వాసము అంటే మనమేదో అనుకొని నమ్మటం కాదు, దేవుని గురించి బైబిల్ ఏం చెప్తుందో దాన్ని నమ్మాలి. బైబిల్ గురించి ఏం చెప్తుందంటే యేసు అనగా రక్షకుడు, దేని నుంచి రక్షించేవాడు, తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించును. విశ్వాసము దేని కొరకంటే పాపముల నుండి రక్షణ. చాలామందికి ఏ రక్షణ కావాలా, నరకము నుండి రక్షణ కావాలా, కానీ పాపం చేస్తేనే కదా మన సంతోషం, అర్థమవుతుందా. నరకము నుండి విడుదల కావాలి చాలామందికి, కానీ పాపము నుండి అదొద్దు. అది లేకపోతే జీవితంలో ఇంకేముంది అనుకుంటారు. కనుక మొట్టమొదటి విశ్వాసం ఏంటంటే డెడ్ ఫెయిత్. అయితే యాకోబు అంటున్నాడు దయ్యాలకు కూడా ఆ విశ్వాసం ఉంది. రెండవ విశ్వాసం ఏంటంటే డైనమిక్ ఫెయిత్, అనగా విశ్వాసం అనేది కేవలం మాటలకు పరిమితము కాదు, మాటలకు పరిమితం కాదు. మన జీవితంలో ఎప్పుడైతే దేవుని నమ్మామంటామో దేవుడు తన వాక్యములో చెప్పిన రీతిగా దేవుని యందు విశ్వాసం ఉంచి మార్గము కనపడకపోయినా, కష్టం అనిపించినా, నష్టం అనిపించినా, మనం అడిగినది దేవుడు ఇవ్వకపోయినా, ఆరోగ్యమైనా అనారోగ్యమైనా, ఐశ్వర్యమైన పేదరికమైన, మనకు మంచి పేరు ప్రఖ్యాతులున్నా, అవమానాలు వచ్చినా, దేవుడు నమ్మదగిన వాడు అని ముందుకి కొనసాగటం. చాలామంది దేవుని దగ్గరకు వస్తున్నారు కానీ మళ్ళీ వెళ్ళిపోతున్నారు. ఎందుకయ్యా అంటే మేము అనుకున్నాం అది జరగలేదు, మేము అనుకున్నది దేవుడు ఇయ్యలేదు, కాబట్టి దేవుడు ఎందుకు మాకు అంటే, దేవుణ్ణి ఎలా చేశారంటే ఒక అల్లావుద్దీన్ అద్భుత దీపంలాగా నాకేం కావాలంటే అది ఇట్లా రుద్ది, లేకపోతే ప్రార్థన చేసి నాకు ఇయ్యనగానే ఇస్తాడు. కొంతమంది బోధకులు దీన్ని ఎంత ప్రచురం చేస్తారంటే నీకేం కావాలో నీ నోటితో పలుకు. సపోజ్ నీకు డబ్బులు కావాలనుకో, నేను ధనవంతుణ్ణి, నేను రోజు పొద్దున్నే లేచి నేను ధనవంతుణ్ణి అనుకో, నోటితో పలుకు. ఎందుకు, జీవమరణములు నాలుక వశం, అది సూత్రం. అంటే నువ్వు నోరు కాపాడుకుంటే నీ ప్రాణం బాగుంటుంది, ఎందుకంటే నోరు మంచిదైతే ఊరు మంచిదేదో అంటారు కదా, నోటితోనే చాలామంది నష్టపోయారు అనే నీతి సూత్రం అది. అది దేవుని ప్రణాళిక కాదు. అని నోటితో పలికి, ఇప్పుడు చచ్చిపోయేవాడు నేను బతుకుతాను 100 కాదు 1000 లక్షల కోట్లు బతుకుతాడా, మన నోటికి ఆ శక్తి లేదు. కానీ ఈ తప్పుడు బోధకులు ఏం చేస్తారు తెలుసా, చూసావా ఇగో అబ్రాము అని పేరున్నంత వరకు ఆయన సంతానం కలగలే, అబ్రహాము అని పేరు మార్చుకుంటే అందరూ అబ్రహాము హాము అంటే అప్పుడు పిల్లలు పేరు మార్చుకున్నందుకు పిల్లలు పుట్టారు, లేదే
దీన్ని వర్డ్ ఆఫ్ ఫెయిత్ మూమెంట్ అంటారు. అంటే నువ్వు విశ్వాసం అంటే ఏంటంటే నీకేం కావాలో కోరుకో. చిన్న చిన్న కోరికలు కోరద్దు, పెద్ద కోరికలు కోరు. నీ జీతం 20,000 అయినా 20 లక్షలు కోరుకో. కోరుకొని బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసి దాంట్లో 20 లక్షలు వస్తాయని పెట్టుకో, రాసుకో. క్లియరా? ప్రభు వచ్చింది మన కోరికలు తీర్చడానికి కాదు. ఆయన ఏదో అల్లావుద్దీన్ అద్భుత దీపం కాదు. నీకు నాకు కలిగే శరీర సంబంధమైన మితిలేని అంతులేని దురాశలు తీర్చడానికి కాదు యేసు ప్రభువారు వచ్చింది. ఎందుకు అంటే మన పాపములను పరిహరించి మనల్ని నీతిమంతులుగా తీర్చి మనలో ఉన్న పాప స్వభావమంతా తీసివేసి మనల్ని మార్చి నలగొట్టి విరగొట్టి మనల్ని ఆయన రూపంలోకి మార్చుకొని ఆయనతో పాటు యుగయుగాలు నువ్వు నేను ఉండాలనేది దేవుని ప్రణాళిక. అందుకొరకు దేవుని వాక్యం ఇచ్చాడు. అంతేగాని నాకు ఫలాంది కావాలి. ఈ 50-60 సంవత్సరాల కాలంలో మన కోరికలన్నీ తీర్చుకున్నంత మాత్రాన దేవునికి మహిమ రాదు. అబ్రహాము దేవుని నమ్మెను అంటే అర్థం, అబ్రహాము దేవుడు ఏ వాగ్దానము చెప్పాడో దాన్ని నమ్మాడు. ఇప్పుడు చాలామంది కూడా మనం కూడా వాగ్దానాలు అనుకుంటాం. ఇప్పుడు అబ్రహాముకు దేవుడు చెప్పాడు, నీ సంతానం ఆకాశ నక్షత్రాల వలె అగును. ఇప్పుడు ఆ వాగ్దానం మనకందరికీ వర్తిస్తా? మన పిల్లలందరూ ఆకాశ నక్షత్రాలు అవుతారా? మనకు చెప్పలా. మరి మనకు వాగ్దానాలు లేవా? ఉన్నాయి. ఇదిగో సదాకాలము నేను మీకు తోడుగా ఉన్నాను. బైబిల్లో కొన్ని ప్రత్యేకంగా వాళ్ళకు చెప్పారు. అబ్రహాముకు దేవుడు ప్రత్యేకంగా చెప్పాడు. ఇప్పుడు అబ్రహాం ప్రత్యేకంగా చెప్పింది నాకు వర్తించదు, నాకు వర్తించదు. కాబట్టి నాకు ఏం అక్కడ దాని చూసి నేనేం నేర్చుకుంటా అంటే అబ్రహాముకు దేవుడు చెప్పాడు, దాన్ని నెరవేరుస్తాడు, ఏమీ అపనమ్మకం దాంట్లో లేదు. అంతేగా నాకు ప్రత్యేకంగా కొత్త నిబంధనలో ఇగో నీకు ఫలానా టైంకి ఫలానా జరుగుద్ది అని దేవుడు నాకేం చెప్పలేదు. దీంట్లో ఈ వాక్యం దానికి ఇది జ్యోతిష్యం కాదు. ఎప్పుడు ఏం జరుగుద్ది దాని కొరకు ఈ బుక్ రాయబడలా. విశ్వాసము అంటే అర్థం యేసు ప్రభువారు దేవుని కుమారుడని, ఆయన మనుష్య రూపములో వచ్చిన దేవుని దేవుడని, ఆయన మనుష్య రూపంలో వచ్చి 33.5 సంవత్సరాలు ఈ లోకంలో జీవించి ఆయన నీకు నాకు బదులుగా నీ నా పాపమంతా ఆయన మీద మోపబడగా ఆ కలువరి సిలువలో శ్రమ పొందడం ద్వారా మరణించటం ద్వారా మన పాపములన్నిటినీ కూడా పరిహరించాడని, ఆయన సమాధి చేయబడి తిరిగి లేవటం ద్వారా ఇప్పుడు మనము కూడా ఒకనాడు ఆయనతో పాటు యుగయుగాలు సదాకాలం ఉంటామనే నిరీక్షణ. అందుకోసమే సువార్త గురించి ఏంటి సువార్త? లేఖనముల ప్రకారము క్రీస్తు మృతి పొందెను, లేఖనముల ప్రకారము క్రీస్తు సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము క్రీస్తు మరలా తిరిగి, ఇది సువార్త. మనం నమ్మాల్సింది అది. ఏంటంటే మన పాపములకు ప్రాయశ్చిత్తము చేయటానికి యేసు ప్రభువారు ఈ లోకంలోకి వచ్చాడు. మనం నమ్మాం కదా, అయిపోయింది కదా, ఇక ఎప్పటితో అయిపోలేదా అంటే అక్కడితో అయిపోలే. మన జీవితాంతం మనకున్న ఏకైక ఆధారం విశ్వాసం. నీతిమంతుడు విశ్వాసమూలముగా జీవించు. పౌలు గారు చెప్తాడు, వెలిచూపును బట్టి కాక విశ్వాసం వలననే జీవిస్తాడు. అంటే అర్థమేంటి? మన జీవితంలో కష్టములు వస్తాయి, శ్రమలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, నష్టములు వస్తాయి. వీటన్నిట్లో కూడా దేవుడు దేవుని ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని నమ్మటం విశ్వాసం. మనం నమ్మకం ఎట్లా ఉంటుంది? మనం అనుకున్నది జరిగితేనేమో ఇది మంచిది, మనం బండి మించి పడ్డాం, దెబ్బలేం తగలలే, ఇది మంచిది, దెబ్బలు తగిలాయి, ఇది మంచిది కాదు. విశ్వాసం అంటే ఏంటంటే దెబ్బలు తగిలినా ఆఖరికి ప్రాణం పోయినా దేవుడు మంచివాడు, దేవుడు తప్పేమీ చెయ్యడు. మన జీవితంలో ఏం జరిగినా, యోబు జీవితంలో 10 మంది పిల్లలు ఒక్కరోజు అకస్మాత్తుగా వ్యాధులు లేవు, చెడ్డవారు కాదు, ఒక్కసారి చనిపోయారు. అయినా యోబు దేవుడు ఎందుకు ఇలా చేశాడు అన్నాడు. అది విశ్వాసం అంటే.
అంటే మనకు నచ్చితేనేమో దేవుడు గొప్పోడు, మనకు నచ్చకపోతే దేవుడు మంచోడు కాదనేది కాదు విశ్వాసం. విశ్వాసం ఏంటంటే మనకు నచ్చినా నచ్చకపోయినా దేవుడిచ్చాడు అంటే అది మంచిది. మనకు మంచిది కాబట్టి దేవుడిచ్చాడు కాదు, దేవుడిచ్చాడు కాబట్టి. ఫిలిప్పీ రాయబడిన పత్రిక మొదటి అధ్యాయం చివరి వచనం, ఫిలిప్పీలకు రాయబడిన పత్రిక మొదటి అధ్యాయం చివరి వచనం, క్రీస్తునందు విశ్వాసముంచుట మాత్రమే కాక ఆయన పక్షమున శ్రమపడుటయు ఆయన పక్షమున మీకు. కేవలం విశ్వాసం మాత్రమే లేదు, శ్రమపడుటయు మనకు. ఇప్పుడు నేనేం చెప్తున్నాను పిల్లలు, విశ్వాసం అంటే మనం నమ్మాము, చైర్ మంచిదని నమ్మాము, నమ్మి ఏం చేయాలి దాని మీద కూర్చోవాలి, అప్పుడు నమ్మినట్టు. సపోజ్ ఎవరన్నా వచ్చి నాకు డ్రైవింగ్ వచ్చారండి మీరు కూర్చోండి మీరు డ్రాప్ చేస్తాన్నారు అనుకోండి, మనం ఫస్ట్ ఆలోచిస్తాం ఇలా నలభై చిన్నపిల్లడు విన్నాడు అఖిలు రండి నేను డ్రాప్ చేస్తా బండి ఎక్కడ అన్నాడు అనుకోండి, వద్దులేరా నాయన నువ్వు. కానీ ఇప్పుడు యేసు ప్రభు మన జీవితానికి నాయకుడిగా ఉన్నాడు. చాలాసార్లు మనం ఏమనుకుంటాం తెలుసా, ఆయన కంటెంట్ మనకు బాగా తెలుసు, ఆయన సరిగ్గా నడిపించట్లా, మనం కానీ నాయకులమైన మనం కానీ డ్రైవింగ్ ప్లేస్లో ఉండుంటే, మనం కానీ దేవుని ప్లేస్లో ఉండుంటే అస్సలు మన జీవితాన్ని ఎట్లా దిప్పేవాళ్ళం అనుకుంటాం. విశ్వాసం అంటే ఏంటంటే ఆయన ఏ మార్గంలో తీసుకుని వెళ్తే ఆ మార్గంలో వెళ్ళటం. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచాడు. ఏమి నమ్మాడు? యేసు ప్రభువారు దేవుని కుమారుడు, ఆయన ద్వారా అబ్రహాముకు దేవుడు అనేకమైన సంతానం, కేవలం ఇస్సాకు కాదు, ఇష్మాయేలు కాదు, ఇష్మాయేలు శరీర సంబంధి. పౌలు గారు అంటాడు వాళ్ళు నిజమైన ఇస్రాయేలు కాదు, ఎవరైతే విశ్వాసం ఉంచుతారో మనమే నిజమైన ఇస్రాయేలు. ఇప్పుడు నిజమైన అబ్రహాం ఎవరికి తండ్రి? విశ్వాసులకు తండ్రి, కేవలం ఇస్రాయేలీలకు తండ్రి కాదు, వాళ్ళన్నారు మా తండ్రి అన్నారు. దేవుడు అన్నాడు అబ్రహామునకు దేవుడు రాళ్ల నుండి కూడా పిల్లల్ని పుట్టిస్తాడు. మీరేదో మేము అబ్రహాం మా తండ్రి అని మీరేం అతిశయపడద్దు. ఇప్పుడు మనం అబ్రహాం పిల్లలం ఎలాగా? విశ్వాసమును బట్టి. ఏ విశ్వాసము? యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం. ఈ లోక సంబంధమైన వాటి కొరకు కాదు, ఈ లోక సంబంధమైన ఆశీర్వాదాల కొరకైనా విశ్వాసము కాదు. ఈ లోకం అశాశ్వతం, ఈ లోకంలో ఎప్పుడు ఉంటామో ఎప్పుడు పోతామో మనకు తెలియదు. కనుక యేసు ప్రభు నమ్ముకుంది ఈ లోకంలో ఏదో సంపాదించుకుందామని కాదు, నిత్య జీవము కొరకు మనం ప్రభువుని నమ్మాం. ఆ నమ్మిన ప్రభు ఎంత గొప్పవాడు అంటే ఆయన మనల్ని విడిచిపెట్టడు, ఆయన మనల్ని ద్వేషించడు, కారణం ప్రాణం పెట్టాడు. కనుక పౌలు గారు ఇలాంటి విశ్వాసం గురించి మాట, దీన్ని ఏమంటామంటే క్రియలతో కూడిన విశ్వాసం. అబ్రహాము నమ్మాడు, ఒకనాడు దేవుడు అన్నాడు, ఎప్పుడు? కొడుకునిచ్చాడు, పెద్దోడయ్యాడు, 20 ఏళ్ళు దాదాపు 17-18 ఏళ్ళు వచ్చాయి. ఒకనాడు దేవుడు అన్నాడు అబ్రహాముడు, అబ్రహమా ఏంటి ప్రభువా, నేను చూపించే పర్వతం మీద నీ కుమారుణ్ణి నాకు బలిగా అర్పించు, దహన బలిగా అర్పించు అన్నాడు. అబ్రహం గుండెల్లో బద్దలైపోయినాయి. ఏం మాట్లాడుతున్నాడు దేవుడు? మనుషులు బలి అర్పించడం ఏంటి? అసలు ఆయనే కదా సంతానం ఇస్తా అన్నది, నీ సంతానం ఇలాగునని వాగ్దానాలు చేశాడు కదా, ఆకాశ నక్షత్రాలు అన్నాడు కదా. నేను ఇష్మాయిల్ని ఆశీర్వదించమంటే ఏ ఇష్మాయిల్ నీ సంతానం కాదు, ఇస్సాకు వలన అయిందే నీ సంతానం, సారా వలన అయిందే నీ సంతానం అని చెప్పాడు కదా. మళ్ళీ ఇప్పుడు ఏంటి అర్పించమంటాడు? నేను అర్పించను ప్రభువా, ఆస్తి కావాలో అడుగు ఇస్తాను, ఇప్పుడు నా ప్రాణం కావాలో అడుగు ఇస్తాను, నా కొడుకు దట్లు ఇస్తాను, నా ప్రాణం తీసుకో. ఏమి ఆర్గ్యుమెంట్ చేయలే. బైబిల్ చెప్తుంది మృతులను సైతము లేపుటకు దేవుడు శక్తిమంతుడని ఎంచి అబ్రహాము తన కుమారుని అర్పించాడు. అది విశ్వాసం అంటే. విశ్వాసం అంటే దేవుడు ఒక దేవుని ఆజ్ఞలను, ఏవైతే ఆజ్ఞలు ఉన్నాయో వాటిని అనుసరించటము ద్వారా దేవునికి లోబడటం విశ్వాసం. మనం క్రియల ద్వారా నీతిమంతులము కాలేదు, కానీ విశ్వాసము ద్వారా నీతిమంతులమయ్యాం. కానీ ఏ విశ్వాసం ద్వారా నీతిమంతులమవుతామంటే ఆ విశ్వాసం నిజంగా మనలో ఉంటే క్రియలు కూడా దాని వెనక ఉంటాయి. ద
దయ్యాల్లో విశ్వాసం ఉంది కానీ క్రియలు లేవు. కానీ నిజమైన విశ్వాసము క్రియలలో బయలుపడుతుంది. అబ్రహాము దాన్ని రుజువు చేశాడు, వెళ్ళాడు, తన కుమారుణ్ణి 3 రోజుల టైం ఇచ్చాడు దేవుడు. ఏదో ఆవేశం మీద చేయలే, 3 రోజులు టైం ఇచ్చాడు. మోసుకొని వెళ్ళాడు, కట్ల మోపు పెట్టాడు, కొండ మీదకి వెళ్ళారు, ఇద్దరే వెళ్ళారు, చక్కగా బలిపీఠం పేర్చాడు, తన కొడుకు చుట్టూ కట్టేశాడు కదలకుండా. బహుశా ఇస్సాకు అడుగుంటాడు, నానా ఏం చేస్తున్నావు, ఏ నన్ను బలి అర్పిస్తావా, ఇన్ని గొర్రెలు ఉన్నాయి కదా, ఇన్ని మేకలు ఉన్నాయి కదా, ఇన్ని పశువులు ఉన్నాయి కదా, నీకేముంది, నువ్వు ఇంకో రోజు చచ్చిపోతావు, నేను 20 ఏళ్ళే, నాకు పెళ్ళి కావాలా, పిల్లలు పుట్టాలా, నన్ను చంపుతా అంటావేంటి, ఆలోచించు ఒకసారి. కట్టాడు, పడుకోబెట్టాడు, కత్తెత్తాడు. దేవుడు అక్కడి నుంచి కేకేశాడు, అబ్రహమా ఆగు, తొందరపడకు, ఇది విశ్వాసము. అంటే విశ్వాసము అంటే కేవలం మాటలతో కాదు, క్రియలలో. ఈ విశ్వాసం కలిగి ఉన్నాడు కాబట్టే నీతిమంతుడు విశ్వాసం మూలంలో జీవించు అని రాయబడింది. ఎందుకు పౌలు గారు తన జీవితాన్ని ప్రభు కొరకు త్యాగం చేశాడు, సువార్త ప్రకటించడమే ధ్యేయంగా పెట్టుకున్నాడు, తన ఆస్తుల గురించి ఆలోచించలేదు, తన కుటుంబం గురించి ఆలోచించలేదు? కారణం ఏంటంటే ఆయన యందలి విశ్వాసం. ఇక్కడ విశ్వాసం అంటే ఆయనను ఎక్కువగా ఎంచటం. ఏంటి విశ్వాసం అంటే? విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టయుండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదకు వారికి ఫలము. లోకంలో అనేక మంది డబ్బును వెతుకుతున్నారు, లోకంలో అనేక మంది పేరు ప్రఖ్యాతులు వెతుకుతున్నారు, లోకంలో అనేక మంది ఘనత వెతుకుతున్నారు, లోకంలో అనేక మంది స్వార్థముతోటి వారి సొంత ఆశల వైపు పరిగెడుతున్నారు. నువ్వు నేను దేవుణ్ణి వెతుకుతున్నాం. అయితే అదే సమయంలో దేవుణ్ణి వెతికితే ఆయన ఫలమిస్తాడు అనే నమ్మకం మనలో ఉండాలి. చాలాసార్లు ఈ నమ్మకాన్ని సాతాన్ ఏమంటాడు తెలుసా, నువ్వు దేవుని కుమారుడు అయితే నీకు ఆహారం ఎందుకు లేదు, రాళ్ళను రొట్టెలుగా చేసుకో. సాతానుడు వాడు అగ్నిబాణాలు వేస్తాడు. అగ్నిబాణాలు ఆర్పాలంటే ఏం ఆయుధం ఉండాలి మనకి? డాల్ ఉండాలి. ఏ డాల్? అది విశ్వాసం అనే డాల్. ఎందుకది? అది చదివి మనం ముగిద్దాం రండి. ఎఫ్ఎస్సి పత్రిక 6వ అధ్యాయం, ఎఫ్ఎస్సి పత్రిక 6వ అధ్యాయం పదహారవ వచనం, ఇవన్నీ కాక విశ్వాసమును డాలు పట్టుకునండి, దానితో మీరు దుష్టుని అగ్నిబాణములన్నిటినీ ఆర్పుటకు. దుష్టుని యొక్క దాడి మన మీద అగ్నిబాణాలు దేనికంటే మన విశ్వాసాన్ని దెబ్బతీయాలి, దేవుని క్యారెక్టర్ని దెబ్బతీయాలి. నిజమా? దేవుడు చెప్పాడా? ఏం మీరు తినొద్దని చెప్పాడా? తింటే చచ్చిపోతారని చెప్పాడా? ఏ ఉట్టిదే, దేవుడు చెప్తూనే ఉంటాడు, మీరేం చచ్చిపోరు, మీరు దేవతల్లాగుంటారు. ఇది సాతానుడు చేసే దాడి. నిజమా? దేవుని వాక్యం చెప్పిందా? వాళ్ళు చెప్తూనే ఉంటారు, పాస్టర్ గారు చెప్తూనే ఉంటారు, వాళ్ళు అవన్నీ ఆడ నడుస్తాయండి. ఇప్పుడు అబద్ధం ఆడకపోతే ఎలా నడుస్తుంది? మందిరానికి రమ్మంటారు, ప్రతి ఆడబోతామండి, ప్రతి వారం ఆడబోతాం మనం, ఎన్ని పనులు ఉన్నాయి మనకి, ఏ ఎవరు మనకు పని లేవా, ఊరికి రమ్మంటారు, వాళ్ళు అంటనే ఉంటారు, వాళ్ళకేం ఖాళీగా ఉంటారు కాదు, వాళ్ళకేం పని లేదు, మనకు చన్ని పనులు ఉద్యోగాలు ఎన్ని లేవా, ఏం కాదులే, మీరు చావనే. పిల్లరా, దేవుని వాక్యములో ఏమి చెప్పబడిందో దాని ప్రకారం జీవించటం విశ్వాసం. రండి ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను, నీతిమంతుడు విశ్వాసం మూలమున జీవించును. ఈ మాటలను ఆధారం చేసుకొని విశ్వాసము
ద ఆబ్జెక్ట్ ఆఫ్ ఫెయిత్ అండ్ ద సబ్జెక్ట్ ఆఫ్ ఫెయిత్. మేము చూడటానికి మేము ఎవరిని నమ్మాలి, యేసు ప్రభుని గురించి ఏమి నమ్మాలి అనేది మానవ హద్దుబాట్లలో, భాష ఎక్స్ప్రెషన్ ఈ లిమిటేషన్స్లో మేము కొంతసేపు ధ్యానించుంటుండగా, ప్రభువా నీవే నీ ప్రజలతో ఇంకనూ మాట్లాడండి, సంధించండి. నిజమైన విశ్వాసం అంటే ఏంటో మా జీవితాల్లో మీరు మాకు నేర్పించండి. అబ్రహాము జీవితాన్ని మాకు మాదిరిగా మీరు ఉంచారు, నీకు వందనాలు. నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను సజీవులనుగా చేయువాడును, లేని వాటిని ఉన్నట్లుగా పిలుచు వాడును ఆయన దేవుని ఎదుట అని రాయబడుతూ వచ్చింది. మా జీవితాల్లో కూడా మా దేవుడు మృతులను సజీవులనుగా చేయగలుగుతాడు, మా దేవుడు లేని వాటిని ఉన్నట్లుగా పిలవగలుగుతాడు అని విశ్వాసం వలన మేము బలం పొందటానికి మా శక్తి, మా భక్తి, మా జీవితం, మా నీతి మాకు ఆధారం కాదు ప్రభువా, కేవలం విశ్వాసం. విశ్వాస మూలముగా మేము జీవించటానికి కృప చూపించమని, మాకింకను నేర్పించమని యేసు ప్రభు నామను ప్రార్థిస్తున్నాము తండ్రి. అలాగే మోకరించి మనం ప్రభుఫలలో యోగ్యముగా పాల్గొందాం. మన హృదయాలు మనం ఒకసారి పరిశీలన చేసుకుని పరీక్ష చేసుకుందాం. ప్రభునందు విశ్వాసం ఎలాగుందో దాన్ని ఒకసారి మనము అబ్రహాము ద్వారా నేర్చుకున్నాం కాబట్టి అటు నమ్మకం విశ్వాసాన్ని బట్టి ప్రభుబలలో మనం యోగ్యముగా పాల్గొందాం. నేను మీకు అప్పగించిన దాని ప్రభువలను పొంది తిని ప్రభుని యేసు తాను అప్పగిప్పటి రాత్రి ఒక రొట్టెనెత్తుకొని కృతజ్ఞతాసులు చెల్లించి దాన్ని విరిసి, ఇది మీ కొరకే నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకుని చేయని చెప్పాను. ఎవరైతే రక్షణ మారు మనసు యొక్క అనుభవం ఉన్నారో అటువారు మీ కూడి చేతిని చూచండి, మీ దగ్గరకు వచ్చే రొట్టె ముక్కను తీసుకోవలసిందిగా మనవి చేస్తున్నాం. అందరు కళ్ళు మూసుకొని వాక్యాన్ని ధ్యానం చేసుకోవాల్సి మనవి చేస్తున్నాం. ఆ ప్రకారమే భోజనం పిమ్మట ఆయన ఒక పాత్ర ఎత్తుకొని, ఈ పాత్ర
నా రక్తం వలన నిబంధన పాత్ర, అనేకుల పాప పరిహారం చిందించబడుచున్న నిబంధన పాత్ర, నన్ను జ్ఞాపకం చేసుకుంటకై చేయడని చెప్పాను. ఎవరైతే రొట్టెలో పాల్గొన్నారో అటువారు మరలా మీ కుడి చేతిని చూచండి, మీ దగ్గరకు వచ్చే పాత్రలో ఒక చుక్క పుచ్చుకోవాల్సిందిగా మనవి చేస్తుంటున్నాం. మీకు అందేంత వరకు మీ కుడి చేతిని చూపించండి.